చెప్పాడు ప్రతి మనిషిలో కూడా ఇలాంటి డాట్స్ కొన్ని ఉంటాయి, కానీ మనకు కావాల్సింది బ్లాక్ డాట్స్ కాదు. స్వామి చెప్తారు కదా కావాల్సిందల్లా ఒక్కటే ఒక్కటే, ప్రతి ఒక్కరిలో మంచిని చూడు, సీ గుడ్ ఇన్ ఆల్. సో ఈ స్వామి 96వ పుట్టినరోజు సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరిని కూడా, అంటే మనం చెడ్డగా అనుకున్న వారిలో కూడా స్వామిని దర్శిద్దాం, స్వామిని చూద్దాం. చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. కనుక ఐదు విషయాల్ని ఆచరించడంలో మొట్టమొదటి విషయం, ప్రతి ఒక్కరిలో పరమాత్మను చూడాలంటే వాళ్ళని మంచి ఒకటి ఉందని గుర్తించాలి. రెండోది స్పీక్ సాఫ్ట్లీ, జెంట్లీ, కూల్లీ, కామ్లీ, మృదు మధుర భాషన. ఎప్పుడైనా మన స్వామి యాబ్రప్ట్గా మాట్లాడటం కానీ, స్వామి గట్టిగా మాట్లాడటం కానీ, లేదా అభ్యంతరకరంగా మాట్లాడటం కానీ, అతని యొక్క 85 ఏళ్ల సుదీర్ఘమైన అవతార ప్రస్థానంలో భౌతికంగా మానవుడిగా అనుకోండి, ఒక మానవుడే స్వామి అనుకోండి, మనం విన్నామా చూసామా? నెవర్. స్వామి చెప్పారు కదా, యు కెనాట్ బి అప్లైజింగ్ ఆల్వేస్ బట్ స్పీక్ అప్లైజింగ్లీ. ప్రేమగా మాట్లాడు, ప్రేమ. ఈ మధ్యన లాసా ఫౌండేషన్, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, LAASA లాసా ఫౌండేషన్ గత 8 సంవత్సరాల క్రితం స్వామి దివ్య ప్రేరణతో, దివ్య అనుగ్రహంతో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయించండి. దానికోసం ఒక చిన్న థీమ్ సాంగ్ రాయడం జరిగింది. అది రాస్తూ ఉంటే స్వామి రాయించారు, అది కంపోజ్ చేసి ఆ లాసా ఫౌండేషన్ థీమ్ సాంగ్గా యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతం ఏంటంటే ఆ పాట స్వామి చెప్పినటువంటి సందేశం కన్నులతో, అంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే ఏంటంటే కన్నులతో ప్రేమను కురిపించు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, నవ్వులతో ప్రేమను పలికించు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, మాటలతో ప్రేమను అందించు. మాటలతో ప్రేమను అందించు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, నీ చేతులతో ప్రేమను బతికించు. ప్రేమను బతికించాలండి. స్వామి ప్రేమ అయితే లవ్ ఈజ్ గాడ్ అని స్వామి చెప్తే, ఆ లవ్ గాడ్గా మన రూపంలో ఉంటే మనం చేతులతో చేసే సేవ రూపంలో దాన్ని బతికించాలి. నీ చేతులతో ప్రేమను బతికించు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, మానవ సేవ మార్గమని. చూడండి, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, ప్రేమించుటయే యోగమని, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, సేవించుటయే భాగ్యమని, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, మనిషిని ప్రేమించు. ఆహా, సాటి మనిషిని సేవించు, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. స్వామి ఏం చేశారు? స్వామి విభూతి సృష్టించారు, స్వామి పలానా లింగం సృష్టించారు, స్వామి పలానా ఉంగరం సృష్టించారు, స్వామి పలానా సుప్రశాలు కట్టారు, స్వామి పలానా వాటర్ ప్రాజెక్ట్ చేశారు, స్వామి సేవాసంస్థలు పెట్టారు, స్వామి భజన చేయించారు. ఇవన్నీ తర్వాత స్వామి ఏం చేశారు? ఫస్ట్ మనిషిని ప్రేమించు. 1926 నవంబర్ 23న ఉద్భవించినటువంటి పరమాత్ముడు భౌతికంగా కదలాడిన ప్రతి క్షణము, ప్రతి సెకండు, ప్రతి మూమెంట్ కూడా లవ్ లవ్ లవ్. మనిషిని ప్రేమించు, సాటి మనిషిని సేవించు, అందరినీ ప్రేమి.
jewel of all and silver. Andarini sevinchu love all and silver. Love all and silver. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.